ఎంపీ అభ్యర్థుల ఎంపికలు సీనియర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య అగ్గి రాజిస్తుందంట, బాగా గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్య. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ విధంగా ఉంటుంది? అది ఫుల్ ఫ్రీడమ్, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ దాంట్లో. అరే బావ అంటే అరే బామ్మది అంటారు, ఆ విధంగా ఉంటుంది. ఓకే, అది అట్లే ఉంటుంది, ఆ పార్టీలో అట్లే ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఫర్నిచర్లు మొత్తం దాచిపెడతారు గాంధీ భవన్లో. ఫర్నిచర్లు అంటే వాళ్ళకి పబ్లిక్, ఒక రకంగా పబ్లిసిటీ కూడా, ఫ్రీ పబ్లిసిటీ కూడా మొత్తం. దొరికినోడేమో టపాసులు కాలుస్తారు బయటకు వచ్చి, దొరికినోడేమో ఆ ఉన్నట్టు గోడలు అద్దాలు ఫర్నిచర్లు పలగొడతారు. ఓకే, ఏది జరిగినా లొల్లి కంపల్సరీ అవుతుంది ఆడ. అచ్చా, అర్థమైందా? పటాకులు దొరికినోడేమో పటాకులు కాలుస్తాడు, దొరికినోడేమో ఫర్నిచర్ ధ్వంసం చేస్తాడు. ఏదో ఒక లొల్లి ఖచ్చితంగా నడుస్తుంది. అది నిత్యం దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో చూస్తూనే ఉన్నాం. దాంట్లో కొత్తదేంది? ఓకే, ఆ ఊగి ఊగి ఉయ్యాలి ఒక దగ్గరకు వస్తుంది. ఆధిపత్యం ఎవరిది ఉండబోతుంది, సీనియర్లదా సీఎం రేవంత్ రెడ్డిదా? ఇప్పుడు వాడు ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీలు అంటే, అరే నేను డబ్బు ఉన్నోడిరా, నువ్వు డబ్బు లేనోడివి, నువ్వు పొట్టోడురా, నేను పొడువాడిని, నువ్వు తక్కువ కులం వాడిరా, నేను ఎక్కువ కులం వాడిని, ఈ అనేకమైనటువంటి ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ భార్యలకి, వాళ్ళ తమ్ముళ్ళకి, అన్నలకి, అంటే సీనియర్ నేతలు కొంతమంది టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ అయినా కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నా జాగిర్రా, నా అయ్య జాగిర్రా అంటాడు వాడు. కాంగ్రెస్ పార్టీ నాది రాబాయ్ అంటాడు. ఓకే, దానికి ఎవడేం చేయగలుగుతాడు? కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం ఉంది, ఆ యొక్క సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది, దానికి ఎవడేం చేయలేడు. ఎట్ లాస్ట్ డిసైడ్ అయితే అవుతుంది, లేకుంటే అందరు కొట్టుకొని కొట్టుకొని అందరు తంగ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఎండ్ అయిపోయేసరికి ఎవడు వాడు పోయి నామినేషన్ వేసుకుంటారు. ఇక అయితే ఒకటైతే క్లియర్ అయిపోయింది కదా, పోటీ అయితే రేపు ముఖాముఖే ఉంది, బీఆర్ఎస్ సోదిలో లేకుండా పోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంతే కదా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అది, బీఆర్ఎస్ ఎక్కడుంది ఇంకా? అవును, బీఆర్ఎస్లో కేసీఆర్ ఫోన్ చేస్తే వాడు ఫోన్ లేపట్లేదంట. అది పరిస్థితి, అది పరిస్థితి. ఇంకోడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికలకు వరే టికెట్ ఇస్తారా అని చెప్తే కూడా ఒకటి రావట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి పరిస్థితి బాగుందని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూసుకున్నట్లయితే, ఆ నాలుగు సీట్లు వాళ్ళకి వస్తాయా లేకపోతే ఇంకెక్కువ వస్తాయా? కాంగ్రెస్ బీజేపీకి ఖచ్చితంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా కదా, మొన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం, ఈ కవితని అరెస్ట్ చేయకపోవడం, ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ అయ్యి బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు రాలేవు. ఒకవేళ 30 సీట్లు బీజేపీకి వచ్చింటే ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఆ అవకాశం ఆ యొక్క తప్పిదం మళ్ళీ చేయొద్దని చెప్పేసి బీజేపీ చాలా జాగ్రత్త పడుతుంది. ఖచ్చితంగా బీజేపీకి ఏముందండి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి బీజేపీకి తెలంగాణలో? అంటే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు కదా, ఏ బేస్ మీద చెప్తున్నారు? ప్లస్ పాయింట్ ఏమున్నాయంటే మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి, దేశవ్యాప్తంగా మోదీ గారు ఏ విధంగా తీసుకొచ్చారు అభివృద్ధి, సిఏ కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, అయోధ్య ఇష్యూ కానివ్వండి, అనేక పురాతన హిందూ మందిరాలన్నీ కూడా పునరుద్ధరించారు, ఇంకా బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, టన్నెల్స్ కానివ్వండి, ఇలాంటి అనేక సంస్కరణలు వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, దేశ విదేశాలలో ఈ యొక్క భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా మన గతం కంటే ఇప్పుడు ఏ విధంగా పెరిగిందో, ఈరోజు భారతదేశంతో యుద్ధం చేయాలంటే ఎంత శక్తివంతుడైనా ఈరోజు ఆలోచింపజేసే పరిస్థితి ఈరోజు. ఆ యొక్క బలహీన నుంచి ఒక బలవంతునిగా మార్చిండు మోదీ గారు, అది నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు అందుకే మోదీ గారు తెలంగాణలో ఎక్కువ తిరగడం జరుగుతుంది. ఖచ్చితంగా మోదీ గారి యొక్క చరిస్మా మీదనే బీజేపీ వాళ్ళు ఓటింగ్కి వెళ్తారు, ఎందుకంటే బీజేపీ ఇక్కడ ప్రభుత్వం లేదు, వాళ్ళకి ఇక్కడ చెప్పుకోదగినంత ఏం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాం, ఆ మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు విమర్శించారు, అది మళ్ళీ పాత టాపిక్ అయిపోతుంది. కాబట్టి మోదీ గారు చేసినటువంటి అభివృద్ధినే ఈరోజు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మోదీ ఫేస్ పైనే ఎలక్షన్ నడుస్తుంది తెలంగాణ. అసెంబ్లీలో త్రిముఖ పోటీ జరిగింది, ఇప్పుడు రేపు జరిగేది ముఖాముఖి పోటీనే. ముఖాముఖి పోటీ అందులో ఎవరు ఎక్కువ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ఎక్కువ వస్తామని నేను అనుకోను. అంటే డబుల్ డిజిట్ ఎవరికి రావచ్చు? డబుల్ డిజిట్ ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది. అచ్చా, బీజేపీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ వస్తుంది. బహుశా తెలుగుదేశం పార్టీ కూడా ఖమ్మం ఇంకా వరంగల్ సీటు కూడా కాంటెస్ట్ చేసే ఆలోచనలో ఉందని చెప్పేసి కూడా మాకు సమాచారం వస్తుంది. ఒకవేళ కాంటెస్ట్ చేస్తే ఇట్లా తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి వస్తుంది. ఉంది అవకాశం ఖమ్మంలో పోటీ మాట్లాడుతుండ్రు, టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఒకవేళ పోటీ చేస్తే ఇట్లా వరంగల్ అండ్ ఖమ్మం రెండు పార్లమెంట్లు పోటీ చేయాలని ఆలోచిస్తాము. ఒకవేళ పోటీ చేయకపోయినా మా కూటమి ధర్మం ప్రకారంగా మా యొక్క కూటమి బీజేపీ కాబట్టి బీజేపీ క్యాండిడేట్లకు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ నాయకులు కూడా వాళ్లకు సపోర్ట్గా పనిచేయడం జరుగుతుంది. గెలిపించడానికి ప్రయత్నం ఖచ్చితంగా గెలిపిస్తాం.